గద్వాల పాపులేషన్ విషయానికి వద్దాం. గద్వాలలో 6,09,999 మంది ప్రజలు ఉన్నారు. అందులో ఎస్సీలు 19.27%, ఎస్టీలు 1.54%, మైనార్టీలు 8%, అదర్ క్యాస్ట్ అంటే ఓసీలు 12.14%, బీసీలు 59% మంది ఉన్నారు. ఇక ఓసీ పాపులేషన్ ఎంతడా, ఓసీల పాపులేషన్ ఎంత అంటే 74,096 మంది ఉన్నారు మొత్తం గద్వాల జిల్లాలో. పాపులేషన్ బీసీలు ఎంత మంది ఉన్నారు, 360,119 మంది ఉన్నారు. 360,119 మంది ఉన్నారు. ఇంతమంది ఉండి మళ్ళా సరితను ఒడగొట్టారు బీసీ బిడ్డని. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ గద్వాల ఓసీ అలంపూర్ ఎస్సీ ఈడ కూడా ఇప్పుడు ఇది 4వ కాన్స్టిట్యున్సీ గా ఈడ 0, 0, 0, 0, 0 రాలే. ఇక అవుట్ ఆఫ్ 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఓసీస్ 1, SC 1, BC, ST 0. 360,199 మంది పాపులేషన్ ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా రాలేడ. ఇది ఇట్లా పెడితే నారాయణపేట, నారాయణపేట జిల్లా చూసుకుందాం, పాపులేషన్ వచ్చేసి 5,67,000 మంది ఉన్నారాడ. ఎస్సీలు 16%, ఎస్టీలు 5.1%, మైనార్టీలు 8.5%, ఓసీలు 6%, బీసీలు 64% ఉన్నారు. 164% మంది పాపులేషన్ ఆఫ్ ఓసీ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మొత్తం ఓసీలు అంటే 34,000 మంది ఉన్నారు. 34,000 మంది పాపులేషన్ ఆఫ్ ఓసీ బీసీలు ఎంతమంది ఉన్నారు, 365,148 మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి 3, మత్తల్ 1, నారాయణపేట 1, కొడంగల్ 1. ఇక్కడ ఇక్కడ విషయాన్ని చూస్తే 34,020 మంది ఉన్నారు కదా, ఇప్పుడు 2 ఓసీలకు పోయినాయి. ఈ 34,020లో ఈ 3 కాన్స్టిట్యున్సీలకు వస్తే 10,000 ఓట్లు వస్తాయి. 10,000 ఓట్లతోనే వీళ్ళు గెలిచిరా మరి, కాదే మరి మిగతా ఓట్లు అని ఎవరి, ఎస్ ఎవరి ఇవన్నీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీలే, మీ బీసీలే. మనం ఓటు ఏసి రావాలి, సప్పట్లు కొట్టాలి, జిందాబాద్ కొట్టాలి. అవుట్ ఆఫ్ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఓసీలు 2, బీసీ 1. 365,148 మంది బీసీ పాపులేషన్ ఉంటే జస్ట్ గివెన్ 1 సీట్. ఇది కూడా మక్తల్ బీసీ సీటు, మక్తల్ ముదిరాజుకి ఎందుకు ఇచ్చిరంటే అటు మల్లికార్జున ఖర్గే గారి నియోజకవర్గం ఆ పక్కనే ఉంటది అన్నట్టు. ఆ పక్కనే ఉండేటువంటి నియోజకవర్గం మీద ఇంపాక్ట్ పడుతుంది వీడ బీసీలకు ఇస్తే అనేటువంటి ఈక్వేషన్ తో ఆ సీట్ వచ్చిందంటారు. ఇక యాజ్ వి కంపేర్డ్ ఈస్ట్ బైల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో మొత్తం 19,26,488 బీసీస్ ఆర్ రిప్రజెంటింగ్ 1 సీట్. 19,26,488 మంది బీసీలకు ఒక్క ఎమ్మెల్యే, 19,00,000 మందికి ఒక్క ఎమ్మెల్యే, 410,256 మందికి 10 ఎమ్మెల్యేలు వాళ్ళు. 10 ఇన్ ద 3 డిస్ట్రిక్ట్స్ మెన్షన్డ్ అబోవ్ ముదిరాజ్ గౌడ యాదవ ఆర్ ద డామినెంట్ సబ్ కేటగిరీస్ ఇన్ ద బీసీ కమ్యూనిటీ విచ్ టుగెదర్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 6,00,000 పాపులేషన్ విచ్ ఈస్ 1.5 ఆఫ్ ఓసీ పాపులేషన్ హు ఆర్ రిప్రజెంటింగ్ 10 సీట్స్. బట్ గౌడ యాదవ ఆర్ నాట్ ఈవెన్ రిప్రజెంటింగ్ 1 సీట్ వైల్ ముదిరాజ్ రిప్రజెంటింగ్ ఓన్లీ 1 సీట్. అది మక్తల్లో కూడా ఇక్కడ గౌడ్లు యాదవులు ముదిరాజులు డామినెంట్ క్యాస్ట్. ఈ ముగ్గురు కలిపి ఈ ఓసీల కంటే 1.5% ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళని ఎన్నికల్లో అందుకోసమే పార్టీ సింబల్కు ఓటేసు నేర్చుకున్న రోజులు బతుకులు ఇట్లనే ఉంటాయి. ఇది మహబూబ్ నగర్ అసెంబ్లీ, ఇది ఉమ్మడి జిల్లా ముఖ చిత్రం ఇది. ఇంకా దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఎవరెవరు ఎక్కడ ఏం కొట్టుకపోయారు ఏం లెక్క అనేది మళ్ళీ కేటగిరైజేషన్ చేసి ప్రతి క్యాస్ట్కి సంబంధించినటువంటి వివరాలు మీ ముందు తీసుకొస్తా. షాద్నగర్ ఉమ్మడిమే ఉన్నారు వస్తుందా, అది ఇంట్లో కలిపిరు కదా రైట్గా. ఇంకా గమ్మత్ విషయం ఉంది ఇంకొకటి చూడరు. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డిల పాపులేషన్ వచ్చేసి 10,99,574 మంది. ఎంత, 3.14%. వాళ్ళు ఎంతమంది సర్పంచులు అయ్యారు 10,00,000 మంది ఉన్నోళ్ళు, 1,081 మంది సర్పంచులు అయ్యారు. ఇక వెలమలు 1,02,006 మంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అయ్యారు, 119 మంది అయ్యారు. ముస్లింలు 49,00,000 మంది ఉన్నారు, వాళ్ళు 44 మంది సర్పంచులు. పద్మశాలీలు 12,00,000 మంది ఉంటే వాళ్ళు 215 మంది అయ్యారు. ఇక్కడ విశ్వబ్రాహ్మణులు 9,63,151 మంది వాళ్ళ పాపులేషన్, వాళ్ళు ఎంతమంది అయ్యారా, 100 మంది సర్పంచులు అయ్యారు. అచ్చా బెస్తా
బెస్తా 427,055 మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పారు. వాళ్ళు ఎంతమంది సర్పంచులు అయ్యారు? 29 మందే, 400,000 మందికి. రజకులు 8,66,243 మంది ఉంటే రజకులు కేవలం 112 మంది మాత్రమే అయ్యారు. ఇక్కడ రజకుల జనాభా రెడ్డిల జనాభా దాదాపుగా సమానం ఉంది కదా. ఈ రెడ్డిలేమో 1,081 మంది సర్పంచులు అయితే ఈ రజకులేమో 112 మంది అయ్యారు. ఇక్కడ నాయి బ్రాహ్మణులు 309,798 మంది ఈ నాయి బ్రాహ్మణ సోదరులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో చెప్తే 29 మంది వాళ్ళు సర్పంచులు అయ్యారు ఈ రాష్ట్రంలో. వడ్డెర వాళ్ళు 378,79,123 మంది వాళ్ళ పాపులేషన్ చూపిస్తే వాళ్ళు 34 మంది సర్పంచులు అయ్యారు. ఇక వాల్మీకి బోయ 338,828 మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చారు. వాళ్ళు ఎంతమంది సర్పంచులు? 70 మంది. కుమ్మరి వాళ్ళు అంటే శాలివాహనులు 372,341 మంది ఉన్నట్టుగా చూపించారు. చూపించి ఇందులో ఎంతమంది అయ్యారు? 67 మంది మాత్రమే అయ్యారు. వీళ్ళ జనాభా ప్రకారం చూస్తే ఇప్పుడు రెడ్డిలు ఉన్నారు, వీళ్ళ జనాభా ప్రకారం వీళ్ళకు ఎన్ని సర్పంచులు ఎక్కువ వచ్చినాయి? 888 సర్పంచులు ఎక్కువ అయ్యారు వీళ్ళు ఉన్న జనాభా కంటే. ఇక్కడ వెనమ వాళ్ళు ఎంతమంది? 94 మంది ఎక్కువ అయ్యారు ఇంకా ఉన్న జనాభా కంటే. ఇక్కడ ముస్లింలు, ఎంత కావాలి? వాళ్ళు ఎంత అయ్యారు? దాదాపుగా 1,173 సీట్లు కోల్పోయారు ముస్లింలు జనాభా. ఏది? సర్పంచ్ సీట్లు. పద్మశాలీలు 87 సర్పంచులు కోల్పోయారు. విశ్వ బ్రాహ్మణులు 139 సర్పంచులు కోల్పోయారు. ఇక్కడ బెస్త వాళ్ళు 77 కోల్పోయారు. రజకులు 102 సర్పంచులు కోల్పోయారు. నాయ బ్రాహ్మణులు 47. ఇక వడ్డెర వాళ్ళు 60. వాల్మీకి బోయ 13. కుమ్మరి 25. ఇప్పుడు ఇంతమంది కోల్పోయి ఎవరికి పోయినాయో కానీ వీళ్ళ గోసీలకు పోయినాయి కదా. ఇక్కడ యాజ్ పర్ దర్ పాపులేషన్ దే షుడ్ పర్సెంటేజ్ 3.14 ఆఫ్ 8692 ఇన్ ఎగ్జాంపుల్ 273 సర్పంచులు కావాలి వీళ్ళు. ఎవరు? 273 మంది కావాలి ఓసీలు. కానీ అయ్యింది 1,081 మంది అయ్యారు. ఇట్లా ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు మేము ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, మీ ప్రజలు జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఇక్కడి నుంచి ఈ పద్మశాలీస్ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ఇక్కడ మళ్ళా ఎస్సీలకు సంబంధించి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీలకు, ఎస్సీలు 1,521 మంది అయ్యారు వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టుగా. కానీ ఇక్కడ బీసీలదే వీళ్ళు ఎత్తుకొని పోయారు, మరి బీసీ ప్రజలారా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి, మళ్ళీ ఆయనకి వేస్తారా? రాహుల్ గాంధీ గారు ఎక్స్రే తీస్తుంది గిందికే, ఎక్స్రే తీయమని చెప్తుంది గిందికే, మనం ఆగమైపోతున్నామని చెప్పిండు ఆయన. ఇది ఈ లెక్క. ఇక మరో లెక్క రేపు చూసుకుందాం ఇంకా లెక్కల సంగతి. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.